12వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వసుపర్తి శంకరయ్య గారు, ఇంతకుముందు కూడా ప్రజానాయకుడు, వసుపర్తి ఫౌండేషన్ పేరున అనేక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఇంతకుముందుకు బహదూర్పేట గ్రామానికి 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసి ఆ గ్రామాభివృద్ధి కూడా కృషి చేసిన వ్యక్తి. ఇక్కడ ఈ 12వ వార్డు బీసీ జనరల్ రిజల్ట్ కావడంతో ఇక్కడ ఈ 12వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సుంత మహేందర్ రెడ్డి గారు ఆశీర్వాదాలతో ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు అడిగిన క్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏమున్నాయి, డిమాండ్స్ ఏమున్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తారు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలు కూడా ఏ విధంగా ప్రజలకు వివరిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ 12వ వార్డులో చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మరి జింకల రామకృష్ణ అయితేంది, జల్లి నరసింహులు అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాయకులుగా నా ముందు నా వెనకాల ఉండి మరి మన గెలుపు కోసం వాళ్ళు పాట పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ గల్లీకి వెళ్ళినా కానీ, మరి మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, సంక్షేమ పథకాలు అయితేంది, ఇవి దృష్టిలో ఉంచుకొని మీకే వేస్తాం బిడ్డ, మా పెద్ద కొడుకే వేస్తాం బిడ్డ, మేము కారు గుర్తుకే వేస్తామని చెప్పేసి ప్రజలందరూ మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి దానికి మేము వాళ్ళకు కృతజ్ఞత అయితే ఉంటాం. వాళ్ళు ఏదైతే నమ్మకం మీద మాకు ముందుకు తోలుతూ ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము అభివృద్ధిలో ముందుంటామని చెప్పేసి వాళ్ళకి వారి యొక్క సమస్యలపై వెంట వెంటనే స్పందించి వాళ్ళ వెన్నంటూ ఉండి సమస్యలు మేము సైతం తెలుసుకొని పరిష్కరించడానికి మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము తిరుగుతున్నటువంటి క్రమంలో పెద్ద సమస్యలు అంటూ అనుకున్నంత పెద్దగా ఏం లేవు. ఒకటి, ఇక్కడ బ్రహ్మంగారి గుడి కానించి మరి ఈ ప్రాంతానికి ఒక పెద్దది అండర్గ్రౌండ్ డ్రైనేజీ మనకు ఏర్పాటు చేయడానికి మరి చాలామంది ముందుకు రావడం కాదు, కానీ చాలా సమస్య కూడా అక్కడ ఉన్నది. ఆ ఒక్క సమస్య తీరితే సగం సమస్య పరిష్కారం అయినట్టుగా ఉంటుంది. అదేవిధంగా సీసీ రోడ్లు అయితే ఎప్పటికీ వస్తూ ఉంటాయి. సీసీ రోడ్లు కూడా 20 కోట్ల రూపాయలలో అది కూడా కొంచెం సీసీ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయి ఉన్నాయి. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి అవి స్టార్ట్ చేయలేదు. అవి కూడా పూర్తి చేయడానికి మేము ముందుంటున్నాం. మీతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ పోటీలో ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరు ఏదున్నా కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ నా ఒక్క 12 వ వార్డు కాదు, 12 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది. దాంట్లో సందేహం లేదు, ఎటువంటి అనుమానం కూడా లేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకున్న ప్రేమ కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మొత్తంగా తనతో పాటు 12 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ఆలేరు నూతన మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తూ నేను గెలుస్తాను, ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తున్నా అని చెప్పి అన్న వసుపర్తి శంకర్ అని చెప్తున్నా. శంకరయ్య గారు బహదూర్పేట సర్పంచ్గా అనేక అంటే అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను ఆదర్శంగా ఉండి అనేక ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నాం. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మీకు దాదాపుగా ఒక 4-5 అవార్డులు వచ్చినట్టున్నాయి, అభివృద్ధి కార్యక్రమం దాని పట్ల మీ స్పందన? నేను 1995లో నూతనంగా ఏర్పడినటువంటి మరి మంతపూర్ నుంచి విడిపోయి నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి నేను సర్పంచి అయినప్పుడు మా ఊరు వాళ్ళు కానీ వేరే ఎవరైనా కానీ వెళ్ళిపోయిన వారు నేను సర్పంచ్గా దిగిపోయినప్పుడు వస్తే బహదూర్పేట గ్రామం అని ఏర్పడకుండా మరి అభివృద్ధిలో అట్లా ఉంచాం. ఎందుకంటే నేను అందరితో సమన్వయంగా ఉండి ఏ పార్టీ అనకుండా ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వారి దగ్గరికి నేను పోయి మా సమస్యల మీద నేను సర్పంచ్గా ఉన్నా మరి అభివృద్ధిలో ముందుంచి మరి నాకు 5 సార్ల ఉత్తమ సర్పంచ్గా ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నికయ్యాం. ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన ఆ సందర్భంలోనే ఢిల్లీ వరకు మరి తీసుకుపోయి అక్కడ ఇతరత్ర కార్యక్రమాల్లో మేము పాల్గొనడం కూడా జరిగింది. ఏదేమైనా మా గ్రామాభివృద్ధిలో అందరితో సమన్వయంతో ఎమ్మెల్యే అయితేంది, అప్పుడు మినిస్టర్ ఉన్నటువంటి మినిస్టర్లు అయితేంది, ఎంపీలు అయితేంది, ఎంపీపీ కానించి ఎవరిని వదలకుండా అభివృద్ధిలో మరి ముందుండడానికి నిధులు మంజూరు చేయించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడ్డాం. ఏది ఏమైనా మా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆదరిస్తున్నటువంటి మా 12వ వార్డు ప్రజలకు కూడా నేను కృతజ్ఞతని, ఏదేమైనా
వారి యొక్క నన్ను మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలకు నేను ఎప్పుడూ అన్యాయం చేయను. నాకు ఏది ఆశ లేదు. ఇప్పుడు గతంలో ఈ సమ్మర్లో కొంచెం నీటి ఎద్దడి ఉన్న మరి వస్పరి ఫౌండేషన్ ద్వారా మరి నీటి సరఫరా కూడా చేయడం జరిగింది. ఇతర కార్యక్రమాల్లో మేము ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కార్యక్రమాలు ఇంతటితో ఆగవు. ఎప్పుడు నిరంతరం దీనికి దానికి సంబంధం లేకుండా నడిపిస్తూ ఉంటాం. ఇప్పుడు గతంలో ఈ సమ్మర్లో కొంచెం నీటి ఎద్దడి ఉన్న మరి వస్పరి ఫౌండేషన్ ద్వారా మరి నీటి సరఫరా కూడా చేయడం జరిగింది. ఇతర కార్యక్రమాల్లో మేము ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కార్యక్రమాలు ఇంతటితో ఆగవు. ఎప్పుడు నిరంతరం దీనికి దానికి సంబంధం లేకుండా నడిపిస్తూ ఉంటాం. దానికి థ్యాంక్ యూ. ఫౌండేషన్ వాళ్ళు ప్రజాప్రతినిధిగా రాజకీయాల ప్రజలకు ఎప్పుడు చేరువై ఉంది అంటే ఏ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని చూసుకుంటే మీరు గ్రామాన్ని అదేవిధంగా అదే కాన్సెప్ట్ వసతి ఫౌండేషన్ కూడా ఏర్పాటు వసతి ఫౌండేషన్ నుంచి ప్రధానంగా ఇంకే సేవా కార్యక్రమాలు చేసిన ఒకటి రెండు వస్పరి ఫౌండేషన్ నుంచి మరి బస్టాండ్లలో మరి ఇతర ప్రధాన కూడలిలో కూర్చోవడానికి ప్రజలు సేత తీరడానికి మరి బెంచ్లు వేపించాం. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి. ఇక్కడ చదువులో ఉత్తమంగా మన ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు కూడా మనము అజ్జేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది. మా మన బహదూర్పేటలో మరి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు చీరదీసి ప్రతి పండుగకు మనము బట్టలు పెట్టడం అయింది. ఇంకా వారి యొక్క కుటుంబ కలవడ గడపడానికి నేను ఆదుకోవడానికి దానికి అదొకటి. ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పండుగ రోజు కూడా బిజీ ఉన్నారు అంటే ప్రజల నుంచి ఖచ్చితంగా గెలుస్తామన్న మీకు ఆశాభావం? ప్రజల నుంచి మనము అధిక మెజార్టీతో గెలిపించడానికి వారు ముందున్నారు. నేను కూడా అదే ఉత్సాహంతో మరి వాళ్ళకు చేరువగా అది పండుగ లేదు పండుగ రోజు సైతం నేను ఇక్కడే ఉండి వారి సమస్యలు ఏమున్నాయి, ఏం సంగతి, మనం ఏం చేద్దాం, రేపు ఎట్లా చేద్దాం, మనం ఇంకా మెజార్టీ రావడానికి మనం ఏం చేద్దాం అనేది చర్చలనే ఉన్నాం. దానికి మేము పండుగ ఎండుగా మేము పనిలోకి తీసుకుంటలేము. 100% గెలుస్తాం, అధిక మెజార్టీతో గెలుస్తాం.